సీయోనులో స్థిరమైన పునాది నీవు. మంచిది ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులకు మనవి. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాము. మళ్ళా ఈ రోజు ఉదయకాల సమయంలో ఎలాగ అందరినీ కలవడం చాలా ఎంతైనా దేవునికి మహిమకరంగాను మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉంది అని మనం చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో మనల్ని ఇంకా సజీవంగా ఉంచాడంటే దేవునికి మనం చాలా రుణస్థలం కూడా. ఎందుకంటే లోకాన్ని చూడలేక చాలామంది లోకాన్ని విడిచిపెట్టారు. కానీ మనకైతే దేవుడు ఆయన ఉచితమైన కృపను చూపించి ఆయన సన్నిధిలో నివసించి మళ్ళా మన పనులు మనం చేసుకోవడానికి, కుటుంబ ఫ్యామిలీ అంతా చూసుకోవడానికి కృప చూపించాడు. అందుకు మనం దేవునికి చాలా రుణస్థలమే. కనుక మరి దేవుని రుణం తీర్చడానికి కూడా మరి సమయం ఉంది. కనుక మరి మనం ప్రతి ఒక్కరు కూడా దేవుని రుణాన్ని తీర్చుకునేటువంటి వారమై ఉండాలి. దేవునికి రుణము ఎలా తీరుస్తారు అంటే దావీదు ఒక మాట చెప్పాడు, భూమి మీద ఏమిచ్చినా నేను దేవుని రుణము తీర్చలేను అన్నాడు. మరి ఎలా తీర్చాడు ఆయన అంటే, ప్రభువా నేను చేయగలిగింది ఏంటంటే మార్మనిస్ పొంది, రక్షణ పొంది, బాప్తీసం తీసుకొని బ్రతుకు కాలమంతా నేను నీ కొరకే బ్రతుకుతాను అని దావీదు చెప్పాడు. కాబట్టి భూమి మీద ఉన్న మనందరం కూడా మనం చేయాల్సింది ఏంటి ఆలోచన చేస్తే, దేవుని రుణాన్ని ఇప్పటికీ ఇంకెప్పటికీ మనం తీర్చలేం. కనుక మనం చేయగలిగింది ఒకే ఒక్కటి, అదేంటంటే మార్పు చెంది ఈ జీవితము దేవుని కోసం బ్రతకడం. ఒకటి, మార్పు చెంది ఈ జీవితం దేవుని కోసం బ్రతకడం. ఒకవేళ దేవుని కోసం బ్రతికేటువంటి ఆ ఆలోచన థింకింగ్ కనుక మనకు లేకపోతే మన జీవితంలో రాబోయే ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాము, రాబోయే దీవెనను మనం పోగొట్టుకుంటాము. కనుక ఆ దీవెన ఆశీర్వాదం మనం పొంది అనుభవించాలి అని కోరుకుంటే భూమి మీద మనము మార్పు చెంది ప్రభు కోసం బ్రతికేటువంటి వారమై ఉండాలి. కనుక మరి ప్రతి ఒక్కరు కూడా మరి చెప్పేటువంటి మాటలు ప్రార్థనాపూర్వకంగా వినాలి అని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాం. ఎందుకు అంటే కనుక మార్నింగ్ లేవగానే మనం వాక్యాన్ని వింటున్నాము, లేకపోతే వాక్యానికి టైం ఇస్తున్నాము అంటే అర్థం ఏంటంటే దేవుని చేత నేనేమైనా దీవించబడాలి, లేదా వాక్యం వినడం చేత నా జీవితానికి అది మేలు కలిగించింది అనే విశ్వాసం నమ్మకంతోనే ఈ వాక్యాన్ని మనం వింటూ ఉంటాం. అయితే ఎంత జాగ్రత్త కలిగి వాక్యాన్ని వింటామో అంతే జాగ్రత్త కలిగి పాటించే వాళ్ళకి కూడా ఉండాలి. అన్నము కూర వండేటప్పుడు చాలా జాగ్రత్తగా వండుతారు. అయితే వండేటప్పుడు ఎంత జాగ్రత్తగా వండుతారో అవి తినేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వండాలి. ఒకవేళ వండేటప్పుడు జాగ్రత్తగా వండకపోతే తినేటప్పుడు జాగ్రత్తగా తినలేము దాన్ని, ఇష్టంగా తినలేము దాన్ని. ఇష్టంగా తినలేనప్పుడు వండిన ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోద్ది, వండినంతా కూడా రోడ్డు పాలో లేకపోతే డ్రైనేజీలను పోసేస్తాం నచ్చకపోతే కనుక. అట్లాగే దేవుని వాక్యాన్ని కూడా మనం ఉదయకాల సమయంలో వినే మన జీవితాల్లో జాగ్రత్తగా వినకపోతే, జాగ్రత్తగా పాటించకపోతే మన జీవితంలో సమయం గడిచిపోద్ది, రోజులు గడిచిపోతే వాక్యము నది ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అవి తాగకపోతే కనుక, లేకపోతే సమయం గడిచిపోతే కనుక మన జీవితానికి ఏమాత్రం ఆశీర్వాదం ఉండదు. ఆశీర్వాదం లేకపోగా మన అంతము నిత్య నరకమవుతుంది. నిత్య నరకము కాకుండా మన జీవితం మనకి, కుటుంబానికి, సమాజానికి, సంఘానికి అది మేలుకరంగా ఉపయోగకరంగా ఉండాలి అని గనక మనం కోరుకుంటే దేవుని సన్నిధిలో జాగ్రత్తగా విన్న వాక్యాన్ని జాగ్రత్తగా పాటించాలని ప్రభువుని బట్టి మనవ చేస్తున్నాను. మనవ చేస్తూ వాక్యం నుంచి మనం ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని పౌలు రోమా సంఘానికి కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. వాటిలో ఈరోజు మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12:1-2 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునయ్యున్న సజీవ యాగముగా
మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటి వలన రూపాంతరము పొందుడి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తూ ధోరణి హస్తంతో నడిపించారు. చదవబడ్డ వాక్యంలో లోతైన సత్యాలు పాపం తెలియచేయండి. అది వింటున్న మా అందరికీ గ్రహించే జ్ఞానం కూడా అనుగ్రహించి, విని గ్రహించి పాటించి మీ చిత్తానుసారంగా జరిగించి సేవలో వాడుకొని నడిపించి మహిమ పొందమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మనవులన్నీ కూడా అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, రోమియోలకు రాసిన పత్రిక 12:1-2 చదువుకుంటే అక్కడ ఇలాగంటున్నాడు పౌలు. ఏమంటున్నాడంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునయ్యున్న సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకునుడని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ పత్రికని రోమా అనేటువంటి పట్టణంలో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో ఉంటే ఆ సంఘాలకి పౌలు ఈ పత్రికను రాస్తున్నాడు. రాస్తూ అక్కడున్న యూదులని, అన్యజనులను అందరినీ ఉద్దేశించి, అక్కడున్న కలహములు కక్షలను మీరు పక్కన పడేసేసి మీరు చేయాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి, మీ శరీరములను పరిశుద్ధంగా ఉంచుకోండి. పరిశుద్ధంగా ఉంచుకున్న శరీరాన్ని దేవునికి సమర్పించండి అని మిమ్మలను బ్రతిమాలుకొంటున్నాను అన్నాడు. వాస్తవానికి యేసు ప్రభు చెప్పిన విషయం ఏంటంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అంటున్నాడు. కానీ పౌలు ఏమంటున్నాడంటే, ఇక్కడ హృదయమే కాదు మీ శరీరం కూడా శుద్ధిగా ఉంచుకోండి అంటున్నాడు. ఎందుకు ఆలోచన చేస్తే, హృదయము శుద్ధి అయితే శరీరము కూడా శుద్ధి అవుతుంది. ఎందుకు అంటే గనక, ఎవడైనా సరే నీతిమంతుడయ్యుండి, అంటే పాపము అనేది గుర్తించి ఏది పాపమో ఏది నీతో ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తము కాదో గ్రహిస్తే గనక వాడు నీతిగా ఉండడానికి ఇష్టపడతాడు. ఎవరైతే నీతిగా ఉండటానికి ఇష్టపడతారో, విశ్వాసంతో ఉండటానికి ఇష్టపడతారో, వారు పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడతారు. పరిశుద్ధంగా ఎవరి హృదయము ఉండిద్దో వారు పాపం చేయలేరు. పాపం చేయడానికి పరిశుద్ధత వాళ్ళకి అడ్డం వచ్చింది. తాగే వాళ్ళకి, తిరిగే వాళ్ళకి, లోకంలో ఇష్టానుసారంగా జీవించే వాళ్ళకి, వ్యభిచారం చేసే వాళ్ళకి, అబద్ధాలు ఆడే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి నీతి అడ్డం వచ్చినట్టుగా, వాళ్ళకి ఎప్పుడు కూడా నీతి అడ్డం వచ్చింది, పరిశుద్ధత అడ్డం వచ్చింది. కనుక అవి అడ్డం వచ్చినప్పుడు వాళ్ళు దేన్ని చూస్తారు అంటే గనక లోకాన్ని చూస్తారు. అంటే ఇప్పుడు కాలాన్ని బట్టి నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా ఉంటే కాలం గడపలేము, బ్రతుకు జీవిని కొనసాగించలేము అనే ఉద్దేశంతో వాళ్ళు నీతి, పరిశుద్ధత, యథార్థను పక్కన పడేసేసి వాళ్ళు పాపం ఎలా చేస్తారో, అలాగే నీతిమంతుడు కూడా, పరిశుద్ధమైన వ్యక్తి కూడా ఈ పాపం అంతటినీ కూడా దూరంగా ఉంచుతాడు. పాపం ఒకవేళ అడ్డొచ్చినా సరే పాపాన్ని పక్కన పడేసేసి ఆ వ్యక్తి పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడతాడు. అయితే పౌలు ఇక్కడ అదే చెప్తున్నాడు. మీరు యేసుక్రీస్తు నమ్మారు, వారు మనసు పొందారు, బాప్తీసం తీసుకున్నారు. ఒకవేళ తీసుకోకపోతే కనుక బాప్తీసం తీసుకొని, ఒకటి,
మీరు దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. రెండోదిగా, మీరు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మీ శరీరమును దేవునికి అప్పగించండి అంటున్నాడు. దేవునికి అప్పగించడము అనంటే అర్థం ఏంటంటే, దేవునికి ఇది ఈ శరీరము దేవునిది అని దేవునికి అప్పగించిన తర్వాత దాంతో పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు ఉద్దేశములు ఏమీ రాకుండా చూసుకోవడమే పరిశుద్ధత. పాపానికి పరుగులు తీయకుండా, పాపము చేయకుండా, పాపము అని దేన్ని గుర్తిస్తావో గుర్తించిన దాన్ని చేయకుండా ఉండడమే పరిశుద్ధత. కాబట్టి మీరు మీ శరీరమును దేవునికి అప్పగించారు కాబట్టి ఇక పాపం చేయొద్దు అని అపొస్తలుడు పౌలు ఈ పత్రికను రోమా సంఘానికి రాస్తున్నాడు. ఈరోజు ఇదే పత్రిక ఆయన మనకు కూడా రాస్తూ ఉన్నాడు. ఇందులో ఇంకొక మాట ఏమంటున్నాడంటే, దేవునికి అనుకూలముగాను సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనండి. మీరు బ్రతికి ఉండగానే మిమ్మలను మీరు దేవునికి అప్పగించుకోండి అంటున్నాడు. బ్రతికుండగానే అనే మాట విషయానికి వస్తే దానికంటే ముందు ఇంకొక మాట ఏంటి, మీరు చచ్చిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దేవుని వశమైపోతారు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా బ్రతుకున్నప్పుడే నీకంటూ సొంత నిర్ణయాలు ఉంటాయి. చచ్చిపోయిన తర్వాత నీకంటూ ఏ నిర్ణయాలు ఉండవో, సొంత నిర్ణయాలు, సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు ఏమీ ఉండవు చచ్చిపోయిన తర్వాత. బ్రతుకున్న తర్వాతే సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, సొంత ఆ మాటలు ఇవన్నీ కూడా నీవు బ్రతుకున్నప్పుడే ఉంటాయి. చచ్చిపోయిన తర్వాత నీ కంట్రోల్లో నీవు ఏమీ ఉండవు. ఎందుకంటే నీ కంట్రోల్ అంతా, నీ రిమోట్ సిస్టమ్ అంతా దేవుని చేతులకు వెళ్ళిపోద్ది. ఆయన ఏం చెప్తే అక్కడ నువ్వు అది చేయాల్సిందే. ఆయన ప్రేమించి నిన్ను పరలోకం తీసుకెళ్తే అక్కడ ఉంటావు. ఆయన నిన్ను వద్దనుకు నరకొని పడేస్తే నువ్వు అక్కడ కూడా ఉంటావు. సో ఏది కావాలో నిర్ణయం తీసుకునేటువంటి ప్లేసే ఈ భూమి కనుక, అందుకు మనం చేయాల్సింది ఏంటి అని గనక ఒకసారి మనము ఆలోచన చేస్తే, బ్రతికుండగానే మిమ్మలను మీరు దేవునికి అప్పగించుకోండి అంటున్నాడు అప్పొస్తలుడైన పౌలు. మరి నిజంగా ఈరోజు లోకంలో చాలామంది మరణానికి అప్పగించుకుంటున్నారు. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలకి, అబ్బాయిలు అమ్మాయిలకి అప్పగించుకొని మోసపోయిన తర్వాత ఏడ్చి బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది డబ్బుకి అప్పగించుకునేవాళ్ళు, కొంతమంది లోకంలోటువంటి రాజకీయాలకి అప్పగించుకొని ప్రాణం పోగొట్టుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది కులానికి, మతానికి, ఆచారానికి, లేకపోతే ఈ లోకంలో ఏదైతే అందరికీ అనుకూలంగా ఉందో, చాలామంది చాలామంది అనే కంటే కూడా అంతా కూడా పాపానికి అప్పగించుకుంటున్న ఈ కాలంలో నీవు నీ శరీరాన్ని దేవునికి అప్పగించుకునే వ్యక్తివై ఉండాలి. దేవునికి అప్పగించడము అనంటే గనక పూర్వకాలంలో దేవునికి బలి అర్పించేవాళ్ళు. ఆ బలి ఎలా అర్పించేవాళ్ళు అంటే, ఆ బలి పశువు ఏదైతే ఉందో దాన్ని శుభ్రంగా కడిగి దాన్ని తోలు తీసి ఈ మాంసము, ఎముకలు, లేకపోతే ఇవన్నీ ఏమైతే ఉన్నాయో విడివిడిగా వేరువేరు చేసేసి అన్నిటినీ కూడా యాజకునికి ఇవ్వాల్సిన భాగం యాజకునికి ఇచ్చి మిగతాదంతా కూడా దేవుని బలిపీఠం మీద పూర్తిగా కాల్ చేస్తారు. దాన్ని అది పూర్తిగా దేవుని బలిపీఠం మీద అర్పించబడాలి. అంటే అందులో కొద్ది కూడా తీయకూడదు. ఇంకా అది సగం కాలి సగం కాలకుండా ఉండకూడదు. అది పరిపూర్ణంగా పూర్తిగా కాలిపోవాలి. అదే దేవునికి అప్పగించడం. అయితే ఈరోజు కూడా నీ శరీరం పరిపూర్ణంగా దేవునికి మనం పరిశుద్ధంగా అప్పగించుకునే వారిగా ఉండాలి. అది ఎలాగా అంటే, ఇది శరీరము దేవునికి దేవ ఆలయం కనుక ఈ దేవాలయాన్ని నేను పాడు చేయకూడదు. ఈ దేవాలయంలో దేవుడు నివసించే ప్లేస్ కనుక ఇది ఎప్పుడు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి అని నిన్ను నీవు పాపానికి అప్పగించుకోకుండా దేవునికి అప్పగించుకొని పాపానికి దూరంగా ఉండడమే పరిశుద్ధత. పౌలు అంటున్నాడు, మిమ్మలను మీరు పరిశుద్ధంగా ఉంచుకోనండి, దేవునికి అప్పగించుకోండి. ఒకవేళ ఇక్కడ నువ్వు దేవునికి అప్పగించబడకపోతే చచ్చిపోయిన తర్వాత దేవుని వశమైపోతావు, అప్పుడు దేవుడు ఆయన నిర్ణయం చొప్పున వేస్తే నరకంలో వేస్తాడు. నువ్వు ఇక్కడ దేవునికి అప్పగించుకుంటే ఆయన నీకు పరలోకం ఇస్తాడు.
సో ఈ రెండింటిలో ఏది కావాలో నిర్ణయం తీసుకునే ప్లేసే ఈ భూమి. కనుక మార్పు చెంది మీ దేహములను దేవునికి సజీవంగా బ్రతికి ఉన్నప్పుడే దేవునికి అప్పగించుకోండి అన్నాడు. ఎందుకు అంటే గనక దేవుడు లోకంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా నోటి మాటతో తయారు చేసి నిన్ను నన్ను మనుషులను మాత్రము దేవుడు ఆయన తన స్వహస్తాలతో చేశాడంట. చేసి దేవునికి ఏ రూపమైతే ఉందో ఆ రూపమే నీకు నాకు మనందరికీ దేవుడు ఆ రూపాన్ని ఇచ్చాడు. దేవుడిచ్చిన రూపాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చిన శరీరాన్ని, దేవుడిచ్చిన అవయవాలను మరి దేని కొరకు వాడుతున్నాం, దేనికి అప్పగిస్తూ ఉన్నాం ఆలోచించేయండి. లోకానికి అప్పగిస్తే గనక లోకంలో కొంతకాలం ఎంజాయ్ చేయొచ్చు, తర్వాత నరకంలో పడితే నిత్య నాశనం, యుగయుగాలు కాలాలి. అయితే లోకానికి కాకుండా దేవునికి అప్పగించే వారిగా ఉంటే నిత్య జీవం పరలోకం వస్తుంది, అది అనుభవించాలి అని గనక మనం కోరుకుంటే మనం బ్రతికి ఉన్నప్పుడే మన శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా అప్పగించుకునే వారిగా ఉండాలి. సజీవంగా ఉండగానే యాగమై అంటే దేవుని కొరకు కాల్చబడే శరీరంగా ఉండాలి. కాల్చబడడం అంటే మంటలో దూకాడడం కాదు, భూమి మీద ఉన్నప్పుడు పాపం నీకు అంటకుండా పవిత్రంగా కాపాడుకోవడమే సజీవ యాగంగా అప్పగించుకోవడం. దేవుని కొరకు నువ్వు యాగం చేసేటువంటి వ్యక్తిగా నీ శరీరాన్ని ఉంచుకోవాలి, ఆ విధంగా ఆలోచించాయి. ఇకపోతే కిందకు వస్తే ఇంకొక మాట ఏమన్నంటే ఎట్టి సేవ మీకు యుక్తమైనది అని నేను దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను అంటున్నాడు. ఎలాంటి సేవ మీకు మంచిది అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటూ మీకు చెప్తున్నాను అంటున్నాడు. అంటే దేవుని ప్రేమ అని ఎందుకు అంటున్నాడు పౌలు ఆలోచిస్తే, ఒకప్పుడు పౌలు తన శరీరాన్ని దేనికి అప్పగించాడంటే మనుషులను చంపడానికి అప్పగించాడు, నాశనం చేయడానికి అప్పగించాడు. పౌలు ఒకప్పుడు చేసింది ఏంటంటే నాశనము చంపడం. అది ఎలాగ అతనుకు ఉందంటే అది అపొస్తలుల కార్యం 9 చదువుకుంటే అక్కడ ఏమంటున్నాడంటే గనక ఆ అందరిని చంపడము తనకి ప్రాణ ఆధారమంట. ఏమంటే ఒక వ్యక్తి బ్రతకడానికి ఆధారం ఏంటి? భోజనం. భోజనం లేకపోతే చచ్చిపోతారు ఎవరైనా సరే. అయితే పౌలుకి భోజనం లేకపోయినా బ్రతికాడు, కానీ ఈ క్రైస్తవులను ప్రార్థన చేస్తే వాడిని చంపకపోతే మాత్రం బ్రతకలేను అన్నట్టుగా బ్రతికాడు. అందుకే అందరిని చంపుకుంటూ వచ్చాడు. యెరూషలేములో ఉన్న వాళ్ళని, సంఘంలో ఉన్న వారిని అందరిని చంపుకుంటూ వస్తూ దమస్కు పట్టణంకు వెళ్ళి చంపడం కోసం బయలుదేరితే ప్రభు దర్శించాడు. దర్శించిన తర్వాత మార్పు చెందాడు. చెందిన తర్వాత అతడు ఎంత పాపం చేశాడో అర్థమయ్యింది. ఆ తర్వాత బతుకున్న జీవితాన్ని దేవునికి అప్పగించి ఎంత పాపం చేశాడో అర్థమైంది. ఒక చిన్న ప్రశ్న ఏంటంటే ప్రార్థన చేసుకుంటే తప్పేంటి? పాపం చేస్తున్నాడా? ఎదుటిల కుటుంబం నాడుస్తున్నాడా? ఎదుటిల నాశనం చేస్తున్నాడా? లేదా ఎదుటిల్ని ఆస్తి దోచుకుంటున్నారా? లేకపోతే ఆ లోకంలో డాన్సులు, సినిమాలు, సిక్కర్లు, లేకపోతే సగం సగం బట్టలు వేసుకుని తిరుగుతున్నారా? అంటే అదేమి లేదు కదా, మనిషిగా మాట్లాడుతున్నాడు, అమ్మానాన్ని గౌరవిస్తున్నారు, కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు, కుటుంబానికి కావాల్సిన సమకూరుస్తున్నారు, కుటుంబంలో ఎవరికి ఏం కావాలో అన్నీ తీసుకొస్తున్నారు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే కనుక ఒకప్పుడు తాగుబోతుగా తిరిగిబోతుగా వ్యభిచారంగా ఉండేటువంటి వాళ్ళు మనుషులుగా మారి సమాజంలో కుటుంబంలో బ్రతుకుతూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఎందుకు చంపుతున్నారు పౌలు? అంటే పౌలు మూర్ఖత్వంలో ఉన్నాడు, పౌలు మార్పు లేనివాడిగా ఉన్నాడు, పౌలు గుడ్డితనంలో ఉన్నాడు, పౌలు పాపంలో ఉన్నాడు, అందుకనే అప్పుడు చంపాడు. మార్పు చెందిన తర్వాత చంపలేదు, కానీ అనేకుల రక్షణ కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. అంటే నేను ఎంత పాపం చేశానో నాకు అర్థమైంది. సో నా పాపం పోవాలంటే నేను బ్రతికి ఉండగా నా శరీరాన్ని దేవునికి అప్పగించాలి అని పౌలు ఆయన శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా అప్పగించి దేవుని కోసం బ్రతికాడండి. అందుకే ఈరోజు పౌలు గురించి మనం చెప్పుకుంటున్నాం. పౌలు చనిపోయి చాలా కాలం అవుతుంది, కానీ సాక్ష్యం బ్రతికే ఉంది. నువ్వు చచ్చిపోయినా నీ సాక్ష్యం బ్రతికుండాలంటే నీవు బ్రతికుండగానే నీ శరీరాన్ని దేవునికి అప్పగించి దేవుని కోసం బ్రతికే వ్యక్తిగా నీ జీవితంలో ఉండాలి. నిజంగా ఈరోజు ఈ బ్రతుకు నీకుందా? నీ శరీరం దేవునికి అప్పగించేవా?
లేదా లోకానికి అప్పగించేవా ఆలోచించాయి. ఒక పాస్టర్ గారు ఒక ఆయనకి బాప్తీసం ఇవ్వడానికి వెళ్తే వాడు మొత్తం మునిగాడు కానీ ఈ కుడి చేయి మంచడం మానేశాడంట. అప్పుడు ఈ పాస్టర్ గారు అడిగాడు, ఏమయ్యా ఎందుకు ఆ కుడి చేయి నువ్వు ముంచట్లేదంటే వాడు అంటున్నాడు ఇంకా, పాస్టర్ గారు ఈ చేతితో ఒక నరకాలండి అని అంటవాడు. ఏమంటాడు వాడు చేతి నరక అంటే వాడు సగం లోకానికి సగం దేవునికి ఇస్తాడంట. ఈరోజు కొంతమంది జీవితాలు ఇలాగే ఉన్నారు. ఎలాగా? ఆదివారం వస్తే ఆదివారం క్రైస్తవులాగా ఆదివారం ప్రార్థన రావడం తప్ప మిగతా ఎప్పుడు మళ్ళీ ప్రార్థనకు రారు. కొంతమంది నెలకోసారి బల్లారానికి వస్తారు. కొంతమంది జ్ఞాపకం చేసుకుంటే ఆరు నెలలకో మూడు నెలలకో సంవత్సరానికో, కొంతమంది క్రిస్టమస్లకో, ఇలాగ రకరకాల ప్లేస్లో రకరకాలుగా వస్తూ ఉంటారు. కానీ ఇది దేవునికి అప్పగించుకోవడం కాదు. ప్రతి నిత్యము పాపం నీకు అంటకుండా దేవుని యొక్క స్వాధీనములో నీవు ఉండడమే దేవునికి అప్పగించుకోవడం. కనుక పౌలు ఆయన చేసిన పాపం గుర్తించాడు గనక, నేను అలాంటి పాపంలో ఉన్నాను, దేవుడు నన్ను ప్రేమించి ఈ పరిచర్య అప్పగించాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే అంత ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమ కలిగిన దేవుని సేవకునిగా మీకు చెప్తున్న విషయం ఏంటంటే, మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుంటే మీరు పాపం చేయరు. పాపము చేయకపోతే ఏం జరుగుతుంది అంటే, అది కిందకు వస్తే ఇంకో మాట ఏమంటున్నాడంటే, ఎట్టి సేవ మీకు యుక్తమైనది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. నిజంగా పాపము చేయకపోతే మన జీవితంలో జరిగేది రూపాంతరమే. నూతన జీవితం, నూతన మాటలు, నూతన స్వభావము, నూతనమైన ఆలోచనలు, పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన ఉద్దేశములు, పరిశుద్ధమైన స్వభావము మనం ధరించుకొని అందరికీ నూతన సృష్టిగా కనబడతాం. పోనీ నీకు నీవే నీలు ఒక కొత్తదనం నీవు నువ్వు చూడగలవు. అది ఎప్పుడు అంటే నీ శరీరాన్ని నువ్వు దేవునికి అప్పగించినప్పుడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ హృదయాన్ని జీవితాన్ని శరీరాన్ని ఎవరికి అప్పగించావు? తాగడానిక, తిరగడానిక, లేకపోతే ప్యాకాట్లక, లేకపోతే జోజాలు, లేకపోతే ఇంకేమైతే లోకంలో ఉన్నాయో వాటిక. కొంతమంది తాగడానికి, తిరగడానికి, ప్యాకాట్లకి లోకం వైపు చూస్తే భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని, అందరినీ ఎవరిని పట్టించుకోడు. తిన్నామా, తాగేమా, తిరిగేమా అన్నట్టుగా వాళ్ళు జీవితం కొనసాగుతూ ఉంటారు. అది కాదు, కానీ నిజంగా వాటిని వదిలిపెట్టేసేసి దేవుని వైపు తిరగండి అని పౌలు రోమా సంఘాన్ని చెప్తున్నాడు. ఈరోజు నీకు చెప్తున్నాడు, మేము తిరగమో ఇలాగే ఉంటాము, ఏం చేస్తాడో చేసుకోమనండి అంటే, ప్రేమించిన దేవునికి శిక్షించడం కూడా తెలుసు. ప్రేమించిన దేవునికి శిక్షించడం కూడా తెలుసు. కాబట్టి దేవుని ప్రేమను ఇప్పుడు నువ్వు అలసిగా తీసుకుంటే గనక అదే ప్రేమ కోపంగా కూడా మారింది. కోపంగా మారక మునిపే పౌలు అంటున్నాడు, నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని రూపాంతరం చెందు, మార్పు చెందు, దేవుని చిత్తాన్ని పరీక్షించు, గుర్తించు, ఇప్పటికైనా సరే నువ్వు మార్పు చెందు అని అపొస్తలుడైన పౌలు ఈ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటికే దేవుడు నీకు చాలాసార్లు చెప్పు ఉంటాడు మార్పు చెందాలి అని, గద్దించి ఉంటాడు మార్పు చెందండి అని, నిన్ను హెచ్చరించి ఉంటాడు ఎప్పటికైనా నా వైపు తిరుగు అని. కానీ నువ్వు ఎప్పటికి కూడా దేవుని వైపు తిరగకపోతే కనుక నీ మీదకు వచ్చేది శిక్షే. శిక్షలో పాలిభాగస్థుడివి, పాలిభాగస్థురాలివి అవుతావా? శిక్ష తప్పించుకొని దేవునికి నిన్ను నీవు అప్పగించుకొని రూపాంతరం చెంది ప్రభువుని మహింపరుస్తావా? సో చాయిస్ ఈజ్ యువర్, నీ ఇష్టం అది. ఎందుకంటే నేను ఇలాగే ఉంటే శిక్ష వస్తుంది, లేదు నాకు ఈ శిక్ష బతుకక్కర్లేదు అనుకుంటే మార్పు చెందితే దేవుని ఆశీర్వాదం, నిత్య జీవం వస్తుంది, పరిశుద్ధంగా బ్రతుకుతావు, పవిత్రంగా బ్రతుకుతావు, దేవుని దృష్టిలో నీకు విలువ వాల్యూ ఉండింది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని కనుక నువ్వు కోరుకుంటే
నువ్వు మార్పు చెంది ఈ జీవితం, ఈ పాప జీవితం అక్కర్లేదు అని పాప జీవితాన్ని వదిలిపెట్టేసి మార్పు చెంది దేవుని వైపు తిరిగితే ఆయన నీకు పరలోకం నిత్య జీవం ఇస్తాడు. నీకు పరలోకం నిత్య జీవం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే పౌలు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవి నాకు కాదు అని అనుకోవద్దు, ఇది ఖచ్చితంగా నీకే. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను ప్రేమించాడు కనుక ఆయన నీకు తెలియజేస్తున్నాడు. ఇది దేవుని మాట, దేవుని స్వరం గుర్తించి నీ కొరకే అని గుర్తించి మార్పు చెందితే నిత్య జీవానికి వెళ్తావు, ఆశీర్వాదంలోకి వెళ్తావు. లేదు అనుకుంటే గనక నీ నాశనను కొని తెచ్చుకునే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి రెండిట్లో ఏది కావాలో నిర్ణయం తీసుకోనండి, నిర్ణయం తీసుకోనండి. ప్రార్థన చేసుకొని ప్రభువులు ముందుకు కొనసాగిపోదాం. మీరైతే మార్పు చెంది దేవుని ఆశీర్వాదం పొందాలి అని నేను కోరుకుంటున్నాను. ఆ కృప దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. తలలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు. ఆమేన్. అందరికీ ప్రైజ్లేనండి. మంచి సంతోషం. ఇంకెవరైనా సరే ఈ మరి దేవుని వాక్యం వినాలి అనుకుంటే కనుక మరి ఏ చర్చికి వెళ్ళినటువంటి వాళ్ళు మా చర్చికి రావాలని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాను. మా అడ్రస్ బాంబే కాలనీ, అపార్ట్మెంట్ నెంబర్ 45, ఫ్లాట్ నెంబరు 2, డంపింగ్ యార్డు బాంబే కాలనీ, విజయవాడ. కనుక మరి ప్రతి ఒక్కరు రావాలని మనం చేస్తున్నాను. మరి మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేస్తే కనుక మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందాలని మనం చేస్తున్నాను. ఈ స్క్రీన్ మీద మా నెంబర్లు ఉన్నాయి, వాటిలో మరి ఏ నెంబర్కి ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మీకోసం ప్రార్థన చేస్తాం. కనుక మీ ప్రార్థన అవసరం తెలియచేయండి. ప్రభు కృప మీకు మీ కుటుంబానికి నిరంతరం త్వర నడిపించి దీవించను గాక. ఇంకా యేసుక్రీస్తు గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించి మా నెంబర్లు ఫోన్ చేయాలని ప్రభుని బట్టి మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మీతో కూడా ఉండి మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్.